సర్వశక్తివంతుడా పర్లేకపోతాను రీ నీ మాటలు మా ఆత్మలను రక్షించేవి మా ఆత్మ దీపాన్ని వెలిగించేవి మా ఆత్మలను నిత్యము నీ వర్షంలో ఉంచుకుని నీ వాకులు వెంపు మా మనస్సును మళ్లించే భాగ్యాన్ని ప్రసాదిస్తారండి నువ్వెంతగానో ప్రేమించి ఆదరించి సంఘములో నిలబెట్టినటువంటి నీ పిల్లలకు నైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ వాక్యాలు బోధించగలిగే సామర్థ్యతను నాకు అనుగ్రహించమని వ్రతంలాడుకుంటు ఈ కొద్దిపాటి ప్రార్థన నీ సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియత ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఒక అంశం మీద సరైన అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించేద్దాం ఒక విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామే కానీ ఏ వ్యక్తికి కూడా వాక్యం మీద సంపూర్ణమైన అవగాహన లేదు కనుక ఒక విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈరోజు మీకు నేను బాప్తీష్ము అనగానేమి అది ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి చిన్నపిల్లలు బాప్తీసం తీసుకోవచ్చా అనే ఒక అంశం మీద మీకు అవగాహన రప్పించాలి అనే ఆలోచన కలిగి ఉన్నాను ఇక బాప్తీష్మము అనేసరికి మనకి అది హిబ్రూ భాషలో బాప్తీజు అనే పదం నుండి భాషాంతరం చేయబడింది బాప్తీజు అనగా సమాధి చేయుట ముంచుట పాతి పెట్టుట మరలా ఒకసారి మీ మీ నోటంట వినను నేను ఈ విషయాన్ని బాప్తిష్మము అనేసరికి సమాధి చేయుట ముంచుట పాతి పెట్టుట అనే మూడు పదాలు వస్తాయి మరొకసారి చెప్తాను మిమ్మల్ని ఎవరైనా బాప్తిష్ మనగానేమి అని అడిగారు అనుకోండి బాప్తీష్ మనగా సమాధి చెయ్యుట ముంచుట పాతి పెట్టుట అనే ఆన్సర్లు మీరు ఇవ్వాలి ఇది పాత నిబంధన గ్రంథంలో ష్యాలు ఎవరో తీసుకోలేదు మనకి రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన అంటే పూర్వీకులైనటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన నిబంధన అంటే వడంబడిక ఒప్పందం అగ్రిమెంట్ అర్థమైందా భార్యకు భర్తకు మధ్యలో అగ్రిమెంట్ రాయింటారు ఎప్పుడు రాయింటారు చెప్పండి ఎప్పుడు రాయింటారు మీ మధ్యలో ఏదన్నా గొడవ వచ్చింది అనుకోండి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్లో మరి మా ఇద్దరం కలిసి కాపురం చేస్తాం మా ఇద్దరం గొడవలు పెట్టుకోము మా ఇద్దరం జాగ్రత్తగా ఉంటాము అని వాళ్ళు ఒప్పంద పత్రాన్ని రాస్తారు అగ్రిమెంటు మ్యారేజ్ అగ్రిమెంట్ అంటారు కొంతమంది పెద్దలు కూర్చుంటారు కూర్చున్న తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళు ఒప్పంద పత్రాలను రాయిస్తారు తగాదయిన తర్వాత ఒప్పంద పత్రాలు రాయిస్తారు అటు పెద్దలకు ఇటు పెద్దల మధ్యలో ఒప్పందాన్ని కుదురుస్తారు అలా దేవుడు మానవులతో ఒప్పంద పత్రాన్ని రాయించాడు అర్థమవుతుందా అగ్రిమెంట్ మీద మనం సైన్ చేస్తున్నాం అలా పాత నిబంధన గ్రంథంలో మన పితరులతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనతో అగ్రిమెంట్ చేయించుకున్నాడు అర్థమవుతుందా పాత నిబంధన గ్రంథంలో అగ్రిమెంట్ చేయించుకున్నటువంటి ఆ దేవుడే కొత్త నిబంధన గ్రంథంలో కూడా అగ్రిమెంట్ అనేది చేయించుకున్నాడు ఇక పాత నిబంధన గ్రంథములో ఉన్న విషయాలను పొందు బయటికి తీసుకొస్తూ కొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావిస్తున్నటువంటి సందర్భాన్ని చూద్దాం దాన్ని బట్టి బాప్తీష్మము ఎలా ప్రారంభమైందో మనకు అర్థమవుతుంది అర్థమవుతుందా బాప్తీషాన్ని ప్రారంభించింది బాప్తీషమిచ్చు యోహాను గారు ప్రారంభించారు అర్థమవుతుందా అందుకని ఆయన పేరేమని వచ్చింది ఇచ్చు యోహాను గారు ఆయన దగ్గర నుంచే ప్రారంభమైంది దీని గురించి ప్రస్తావన పేదరు రాసిన మొదటి పత్రిక పేదురుగా రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తీశారా పంతొమ్మిదవ వచ్చిన అక్కడ బాప్తిస్మమును గూర్చిన ప్రస్తావన ప్రారంభమైంది చూడండి అక్కడ దేవుని దీర్ఘశాంతము ఇంకా నువ్వు కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచు చుండగా అవిధేయులైన వారి ఎద్దుకు అనగా చెరలోనున్న ఆత్మల ఎద్దుకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ వాడలో కొందరు అనగా ఎనిమిది మంది ఆ వాడలో కొందరు అనగా ఎంతమంది ఎనిమిది మంది అంటే నోవాహు కుటుంబం నవవాహగర్ కుటుంబం ఎనిమిది మంది ఆ వాడలో అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది దేని ద్వారా రక్షణ పొందరు నీటి ద్వారా రక్షణ పొందిరి అని ఉంది దానికి సాదృశ్యమైన బాప్తీష్మము చూడు క్లారిటీ ఇచ్చాడు అక్కడ దానికి సాదృశ్యం దేనికి సాదృశ్యం వారు నీటి ద్వారా రక్షణ పొందిరి అన్న సందర్భం ఏదైతే ఉందో దానికి సాదృశ్యమైన బాప్తీష్మము అనడం మీరు బాగా వినాలి సందర్భాన్ని దానికి సాదృశ్యమైన బాప్తీష్మం అంటున్నప్పుడు ఆనాడు పాపాత్ములందరినీ కూడా పాపాత్ములందరినీ కూడా నీటిలో ముంచి చంపేశాడు అర్థమవుతుందా పాపాత్ములందరినీ నీటిలో ముంచి చనిపోయారు వాళ్ళందరూ అయితే దేవుని మాట విని మారు మనసు పొంది దేవుని కోసం యథార్థంగా బ్రతికినటువంటి వ్యక్తులను వాడలోనికి తీసుకువచ్చి వాడలో రక్షణ దేవుడు అనుగ్రహించాడు బాగా వినాలి మీరు ఆనాడు పాపాత్ములు చంపిన దేవుడు బాప్తీష్మం అనే పేరుతో మనలో ఉన్న పాప రోత జీవితాన్ని బాప్తీష్మం అనే పేరుతో నీటిలో ముంచి మనలను సమాధి చేసేస్తున్నాడు మళ్ళా చెప్పడం అర్థమైందా లేదా మళ్ళీ నీటిలో ముంచుతారు బాప్తిష్మనే పేరుతో అది కూడా సమాధి చేసే రీతిలోనే మళ్ళీ ముంచుతారు అంటే ఇప్పుడు మనలో ఉన్న పాపాత్ముడు చనిపోయాడు అర్థమవుతుందా మనలో ఉన్న పాపాత్ముడు ఏమైపోయాడు చనిపోయాడు చనిపోయాడు దాన్ని సమాధి చెయ్యబడుట మనలో ఉన్న పాప రోత జీవితాన్ని సమాధి చేసే కార్యక్రమమే కార్యక్రమం రైట్ అర్థమైందా ఇంతవరకు అర్థమైందా ప్రిఫరెన్స్ ఏమైనా ఉంది దానికి సాదృశ్యమైన బాప్తీష్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అన్నాడు ఇలా రక్షించుచున్నది అనే సందర్భానికి వచ్చేసరికి మనలో పాపాత్ముడు చనిపోయాడు మరి ఉన్నది పాపాత్ముడు చనిపోయాడు మనం క్రీస్తులోనికి ప్రవేశించాం ఆనాడు ఎనిమిది మంది కూడా ఎక్కడ ప్రవేశించారు రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించారు మనం ఎందులోకి ప్రవేశించాం క్రీస్తులోనికి ప్రవేశం దీని రెఫరెన్స్ చూపిస్తాం చూడండి రోమిలికి రాసిన పత్రిక రోమపత్రిక ఆరు అధ్యయము రోమపత్రికల ఆరు అధ్యాయము రెండో వచ్చిన చూడద్దాం అట్లని రాదు పాపం విషువై చనిపోయిన మనము ఇక మీదడా ఎలాగు దానిలో జీవించదము క్రీస్తు యేసులోనికి చూసారా వాడలోనికి అన్నడా క్రీస్తు యేసులోనికి అన్నడా గారి కాలంలో వాడలో రక్షణ ఉంది మనకి క్రీస్తు యేసులోనికి అడిగి వెళ్ళిపోయాంప్పుడు ఆ క్రీస్తు లోనికి అన్నాడు ఇంకా బాగా అర్థమయ్యాడు చెప్తాను మనం జన్మించటానికి తల్లిలోనికి వెళ్తాం అవునా తల్లిలోనికి వెళ్ళిన తర్వాత తల్లి యొక్క రక్త వంశాలను పంచుకుని ఒక బిడ్డగా మనం రూపుదిద్దుకుంటా ఉంటాం అలాగే మనము క్రీస్తు లోనికి ఎందుకు వెళ్ళాము అంటే పుట్టేవాడు పుట్టేవాడెవరంటే ఏసుక్రీస్తు అర్థమవుతుందా మీకు ఎవరో పుట్టబోతుంది ఎవరో ప్రభు అదిగిన అన్నాడు క్రీస్తు లోనికి బాప్తీషం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తీష్మము పొందితిమని ఎరుగరా మీరు ఎరగరా ఆయన మరణములో కూడా మనం ప్రవేశించేసాం సరే అర్థమవుతుందా బాప్తీషం అని బాప్తీషం యొక్క మూలం అది ఆయన మరణములోని కూడా బాప్తీషం పొందుతామని ఎరుగరా మీరు ఎరుగురా అన్నాడు ఇప్పుడు సమాధి చేయబడినటువంటి వ్యక్తి బాప్తీషం అంటే సమాధి అన్నాడు కదా సమాధి ముంచుట పాతి పెట్టుట అన్నాను ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా చనిపోయారండి చనిపోయిన తర్వాత సమాధి చేసేసి వచ్చేసామండి సమాధి చేసేసి వచ్చేసిన తర్వాత వింటన్నారా సమాధి చేసి వచ్చేసిన తర్వాత ఇంటికి వస్తారో కాళ్ళు కడుక్కుంటారో కాళ్ళు కడుక్కొని ఎవరి ఇంటికల్లా వెళ్ళిపోతారు అలా సమాధి చేసేసి వచ్చేసిన తర్వాత ఇంటికాడ అక్కడ నీళ్ళు ఎడతారు కదా ఆ నీళ్ళు ఎడతన దగ్గరికి చొంబుతో ఇలా నీళ్ళు తీసి చెంబుతో నెల నీళ్ళు తీసి కాళ్ళు కడుక్కోండి బ్రదర్ అని ఎవరినైతే సమాధి చేశారో అతను వచ్చి నీళ్ళు ఇచ్చాడు అనుకోండి మీరు ఏమంటారు అతన్నే మోసుకెళ్ళిపోయారు అతన్నే మోసుకెళ్ళిపోయారు ఊరంతా అతను వెనకాల వెళ్ళారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సమాధి చేశారు మళ్ళీ మనకు ఒక దౌర్భాగ్యం ఉండదు అందరం మట్టి వేయాలి ఒకవేళ వెనకాల ఎవరన్నా ఎవరో మట్టి వేసావా సాక్ష అది నా చేతులతో నేనే మట్టి వేసేసి నా చేతులతో నేనే కప్పిట్టేసి నేనే మళ్ళీ వచ్చాను నువ్వేంట్రా ఇప్పుడు కదా కప్పిట్టేసానంటే అప్పుడు అమ్మట్నే నీలుచుకుని కడుక్కోండు బ్రదర్ అన్నాడు అనుకో అమ్మ బాబోయ్ ఎవరు ఈడు అలా మీరు ఎప్పుడైనా చూసారేటి అలా మీరు ఎప్పుడైనా చూసారా పాతి పెట్టి వచ్చేసిన తర్వాత ఇంటికాడ హాయ్ బ్రదర్ అన్నాడు అనుకోలే ఏమంటారా ఏమంటారు చెప్పండి అలా ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా జరిగిందా పైన అదే చెప్తున్నారు చూడండి క్రీస్తు యేసులోనికి పైన 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 రెండవ అట్లా అనరాదు పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట పాప విషయంలో చనిపోయిన మనము పాప విషయంలో బాప్తిషం అనే పేరుతో పాతి పెట్టబడినటువంటి మనము పాప విషయములో సమాధి చేయబడిన మనము అర్థమవుతుందా సమాధి చేయబడిన మనము అంటే బాప్తీషం తీసుకున్నామని సమాధి చేయబడ్డే కదా పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీదట ఇక మీదట ఎలాగూ జీవించదము అంటే నువ్వు చచ్చిపోయావు కదా నువ్వు చచ్చిపోయావు కదా చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఇంటికాడ హాయ్ అంటే ఎంత అవుతారో బాప్తీసుని తీసుకున్న తర్వాత పాపం చేత దేవుడు కూడా అంతే అవుతాడు అర్థమైందో మీకేమన్నా ఏమండి బాప్తీసం తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం చేసావు అనుకో ఉదాహరణకి దేవుడు కూడా అదే విధంగా ఆశ్చర్యపోతున్నాడు ఎలా దానిలో బ్రతుకుతావు ఏ విధంగా బ్రతుకుతావు అంటే బాప్తీషం అనేది నీ పాత రోత జీవితాన్ని సమాధి చేసినట్లు